ఇక రామగుండంలో మెడికల్ కాలేజ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి. సాయి మాధవి, ఏదైతే మనకు తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆరోగ్య తెలంగాణ దిశగా అరుగులు వేయడానికి ప్రత్యేక చొరవ చూపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత పాలకుల హయాంలో నిర్లక్ష్యంగా వేధించినటువంటి మెడికల్ కాలేజీల విషయంలో కూడా పూర్తిస్థాయి కూడా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా వైద్య సదుపాయాలు అందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దశ దిశ నిర్దేశంలో జిల్లాకు మెడికల్ కాలేజ్ ప్రకటన జరిగింది. ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి జిల్లాలో చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో సింగరేణి సహకారంతో మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికి కూడా భవనాన్ని నిర్మాణం అయితే పూర్తయింది. మొత్తంగా చూసుకున్నట్లయితే గోదావరికల్లో ఉన్నటువంటి 21 ఎకరాల విస్తీర్ణంలో 512 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ ఈ భవనాన్ని ఉన్న అత్యంత ఆధునిక వసతులతో నిర్మించడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే గతంలో రామగుండంలో ప్రభుత్వ ఆసుపత్రి అయితే ఉండేది, కానీ ఇప్పుడు అప్పుడు 100 పడకలు మాత్రమే ఉండేది, కానీ నేడు 300 పడకలు కూడా మార్చుకోవడం జరిగింది. రామగుండం మెడికల్ కాలేజీ ఎందుకంటే ఇక్కడ కార్మికుల సంఖ్య ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సింగరేణి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, అలాగే బతన్నర్ సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, ఆర్ఎస్సీల్ కావచ్చు, ఇలాంటి ఫ్యాక్టరీలన్నీ కూడా ఇక్కడ కొలువై ఉన్నాయి. ఇక్కడ కొంత పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది, కార్మికులు కూడా అస్వస్థ గురవుతున్న పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మెడికల్ కాలేజీ అనేది చాలా అవసరం కాబట్టి అది గుర్తించినటువంటి సీఎం కేసీఆర్ గారు రామగుండంకు మెడికల్ కాలేజ్ మంజూరు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మెడికల్ కాలేజ్ అయితే పూర్తయింది. ఈ దఫన ఇప్పుడు ఈ రోజు నుండే అడ్మిషన్లు కూడా ప్రారంభం కానున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే గతంలో 5 మాత్రమే మెడికల్ కాలేజీలు ఉండేవి, కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత నేడు 17 మెడికల్ కాలేజీలు చేరిందంటే కూడా అది ప్రభుత్వం యొక్క గొప్పతనంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే గతంలో 800 మంది మాత్రమే ఎంబీబీఎస్ చదివేవారు, కానీ నేడు 2700 మంది ఇప్పుడు ఎంబీబీఎస్ చదివే విద్యార్థుల సంఖ్య కూడా పెరిగినట్టు కూడా చెప్పుకోవచ్చు. మనం మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ 1 ఏడాదిలోనే 8 కాలేజీలు కూడా నిర్మించడం ప్రారంభించడం కూడా ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. సాయిమాధవి, మొత్తంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యంగా దశ దిశ నిర్దేశంలో మొత్తానికైతే ఒక ఆరోగ్య తెలంగాణ వైపు అడుగులేస్తున్న పరిస్థితులు అయితే మనం స్పష్టంగా చూడవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.